ఏమయ్యా అట్లా పొద్దు పొద్దుగా నేను పేపర్ ముంగట కూసోపోతే ఆ మల్లేష్ గాని కాడికి పోయి చిట్టి పైసలు తేవచ్చు కదా. అదేంది ఆడి ఇంకా పైసలు ఇలే. బానే ఉంది సకదా, నన్ను పొద్దు పొద్దున్న ఎసోంటి ముంగటేసుకొని కూసుంటే ఆడిచ్చేదెప్పుడు నువ్వు తెచ్చేదెప్పుడు? సరే కాసేపు ఆయనక పోతాలే. నువ్వు ఉట్టుడే మనిషిలోకి అవుతున్నావు, చేసేటివన్నీ సండుబాడుకొచ్చేతలే. రాములా ఏమన్నా అన్నావా? నిన్ను డైరెక్ట్ గా అనేది ఉంటే నా చేతిలా నీ ఫేస్ కలరే మారిపోతుండే. అగో అట్లా కోపంగా చూస్తావేంది, ఏందో చెప్పరాదే. ఏం లేదండి, మీ బొచ్చుకి మీకున్న తెలివికి ఏమన్నా సంబంధం ఉందా అని ఆలోచిస్తున్నా. అదేంది రాములా? ఏం లేదు, ఎంతగనం బొచ్చుంటే అంత తెలివి ఉందంటారు కదా, మరి నీకెంతగనం తెలివి ఉందా అని ఆలోచిస్తున్నా. అదేంది రాములా అట్లా అంటో, ఇది మా అయ్యిచ్చిన ఆస్తే. మీ అయ్యకి సావు తెలివితేటలు బానే ఉన్నాయి కదా, దాంట్లోకెళ్ళి సగమన్నా నీకు లేకపాయ. అరే ఇప్పుడు ఏందే రాములా నీ లొల్లి? ఆడు ఫోన్ చేస్తే లేపుతలేడు, లేపుతనేమో ఈడున్నా ఆడున్నా అంటుండు, పొద్దునా లేకపోతే రాత్రి, మిగతా టైంలో దొరకడు. నువ్విప్పుడు పోతున్నావా లేదా? సరే మళ్ళా నువ్వు అట్లా క్లియర్ గా చెప్తేనే పోతా కదా, ఎందుకు అట్లా గుస్సా అవుతావు నువ్వు? ఊకూకే పోయిరా ముందుగాల. సరే పోతాతి. నువ్వు వచ్చేలోపు టిఫిన్ చేస్తా. ఈ కరోడేంద్ర అయ్యా ఇడ దచ్చిండు. రే మల్లేష్. నమస్తే సార్. ఏం సార్ ఇట్లా వచ్చారు? రే చిట్టి పైసలు అంటే ఇయ్యవా నువ్వు? ఆడ మేమందరితో దబ్బులు పడుతుంటే. అరే ఏమనుకోక భయ్, జర మా ఇంట్లో మా ఆవిడకు బాగాలేదు, హాస్పిటల్ తీసుకోవేనా? అయ్యా అట్లనా, మరి ఎప్పుడు ఇస్తావు పైసలు? అరే ఇగో మా కంపెనీలోడు పైసలు ఇచ్చేదన్న, అడిగానే ఇచ్చేస్తా. సరే మీ అక్క కాల్ చేస్తే లేపి మాట్లాడు. ఏం లేపాలే? ఫోన్ లేపి మాట్లాడు. ఇసంటి తెలివికి మాత్రం ఏం తక్కువ లేదురా నీకాడ మల్లేషా. ఏమనుకోకన్నా ఇచ్చేస్తా పైసలు. సరేరా. ఏమయ్యా ఇచ్చిండా పైసలు? లే ఈలే, ఆయన పెళ్ళానికేదో ఒంట్లో బాగాలేదంట, పైసలు ఖర్చు అయిపోయినాయా నిండు? అరే లత్కో నా కొడుకు ఆడికి పెళ్ళే కాలే, పెళ్ళే మెడికెల్ వచ్చింది బే. అవునా? మరి ఆడేంది నాకు అట్లా చెప్పిండు? నువ్వు పెద్ద బుగ్గగాన్వాని. ఏం ముఖం రా స్వామి, ఎన్నడన్నా ఒక్క పని సక్క వేసినావా? ఎందుకే రాములా నా పైన అంత కోపం అవుతున్నావు? ఇలా నీ బిడ్డ ఇంట్లో లేదు కాబట్టి నేను వండుతున్నా, లేకపోతే దాని ఉంటది నువ్వు చస్తుండే. రాములా నాకేం తెలిసే వానికి పెళ్ళైందో లేదో. నిన్ను పంపించిన చూడు, నాకు బుద్ధి లేదు. సరే కూసో పోయి కాఫీ తీసుకొస్తా. సరే నమస్తే అంకుల్. నమస్తే. ఎవరు కావాలమ్మా? మీరే అంకుల్. నేనా? నిన్నెక్కడ చూసినట్టుందమ్మా. సరే కూర్చో కూర్చోదా. ఏందయ్యా ఇట్లా వచ్చినో? ఏం లేదంటీ, మొన్న మీతో అలా మాట్లాడాను కదా, అలా మాట్లాడకుండా ఉండవలసింది. దేని గురించి బాబు? అదే అంటీ, మా పెళ్లి గురించి. ఇప్పుడు ఆయన్ని ఎందుకులే బాబు, నా బిడ్డ ఆల్రెడీ ఇంకొకరిని చూసుకొని లేచిపోయిందిగా. దాన్ని ఎవరు లవ్ చేస్తాడో అనుకున్నా, కానీ మొగోళ్ళు ఇంత కరువు పట్టున్నారని తెలియదు నాకు. అంటే మీరు అబద్ధాలు ఆడుతున్నారంటీ, నేను మొన్నే తనతో మాట్లాడాను, తనేం అలాంటిది కాదు. అచ్చా అవునా, మరి చేసుకుంటానదా నిన్ను పెళ్ళి? లేదా అంటీ, అందుకే మేము నొప్పిద్దామని వచ్చాను. వద్దులే బాబు, దానికి నచ్చని కాలేజీలు వేసినామనే కాలేజీ చూడి తలకే వాళ్ళకు కొట్టింది. ఇక నీకిచ్చి పెళ్లి చేసినాం అనుకో, అంతే ఇక నీ పాడకి దండేయాల్సిందే. అరే రాములా ఎందుకు అబ్బాయిని అట్లా బెదిరిస్తావు? ఏం బాబు ఇంకా లారీ నడుపుతున్నావా? లేదంకుల్, సులభ్ కాంప్లెక్స్ లీజింగ్ తీసుకున్నా, ఇప్పుడు అది నడిపిస్తున్నా. ఒసేయ్ పాడికి దండేశుడేంది, కనీసం శివం కూడా చూసుకొని లేకుండా చేస్తుందిగా. అది కూడా నిజమే. అంకుల్ నేను వెళ్ళొస్తా అంకుల్. సరే అమ్మా జాగ్రత్త. చూసినావా సులభ్ కాంప్లెక్స్ అంట. సరే గాని మన కూతురు గురించి ఎందుకు బ్యాడ్ గా చెప్తున్నావు నువ్వు? ఇప్పుడు ఆడిపోయి ఎంతమందికి చెప్తాడో ఏమో. చూడు మన బిడ్డను మనం కాపాడుకోనికి ఎన్ని అబద్ధాలు చెప్పినా తప్పులేదు, మన బిడ్డేందో మనకు తెలిస్తే చాలు. అది కూడా నిజమే, ఎంతైనా నువ్వు గ్రేటే రాములా. అబ్బో
ఏమయ్యా? ఓయ్ వినిపిస్తుందా? ఏందిడు సపోర్ట్ చేస్తలేడు? ఏడిపోయిండు. ఒసే మీ అయ్యాడే. ఏమో నాకేం తెలుసు, నీకే తెలవాలి. ఇందక్కడిదాకా ఆడనే ఉండనే, ఇప్పుడు కనిపిస్తలేడు. అయ్యా మళ్ళా పోయిండా? అయినా నువ్వున్న కాడ సక్కగా ఉంటే ఆయన ఏడికిపోయినా చెప్పే పోతుండే, ఏం చేసినా చెప్పే చేస్తుండే. చాలా ఆప్తవి గాని డక్కల మాటలు. ఇందాక మీ అయ్యకు చెప్పుడు మర్చిపోయినా, ఆ రాజుగారు కూడా పైసలు ఇచ్చేదింది. నువ్వు జరవే అడక్కరాపో. ఏంది నేను పోవాలనా? ఎట్లా కనిపిస్తున్నా నీకు? మంచిగానే ఉన్నావు గా లడ్డు చెంపలేసుకొని. నేను పోను. అరే జర ఓరాదు బిడ్డ, ఈడ్నే నాలుగడుగులేస్తా నిల్లొస్తది. నాలుగడుగులు కాదు కదా, అసలు కాలు కింద పెడితే అడుగు. ఇగో కొండలక్క కుసున కాడ కూలబడితే ఇగ నువ్వు సన్నగైనట్టే. కొండనా? ఇగో నువ్వు ఇసొంటి మాటలు మాట్లాడితే నాకు మస్తుగా ఆల్తది. ఒసేయ్ అదంతా కాదిప్పుడు, నువ్వు పోతున్నావా లేదా? ఎహే నేను పోను. జరసేపు ఆగు, మీ ఆయన వస్తాడుగా, ఆయనకే చెప్పు. ఆయన లేకనే నీకు చెప్తున్నా. జర ఓ బిడ్డ మల్లాడు కొలువుకోతాడు. వాడు కొలువుకొని కాలిపోని నాకేం ఫరక్ పడదు. నీ అమ్మ చెప్తున్నాను సంగతి. హలో ఏడాచ్చినో? ఈయననే మా దోస్గాన్ దగ్గరకు వచ్చిన గెటంగీపినికే. ఏం దోస్తులవై నీకు? ముడ్డి కిందికి 40 ఏళ్ళు వచ్చినాయి, ఇంతనన్నా సిగ్గుందా నీకు? ఏ రామ్లా అట్లా మాట్లాడకే, నా ఇజ్జత్ పోతుంది. ఆ ఇక నీ బతుక్కి అదొక్కటే తక్కువ. పోయి ఆ రాజుగాని కూడా పైసలు అడకరా పో. ఏ బిడ్డని పంపవే, నేను మళ్ళా ఆడవారు రావాలనా ఇప్పుడు? అవునా, ఇప్పుడు ఏడాకా పోయినవేంది? ఆ ఈయనే మసిద్దాకు వచ్చిన. అయితే ఒక పని చే. ఆ ఏంది? పక్కనే పైకన కాల్వ ఒకటి ఉంది కదా. ఆ ఉంది. అండ్లా దుంకి జావు. బిడ్డా నీ అమ్మ మళ్ళేందే? జర ఓరాదే, మీ అయ్యా అలా దోస్తు కాడుండంట. ఏంది దోస్తు కాడనా? ఏం చేస్తుండంటాడా? గుడ్లు పెడుతుండా? అవునే గుడ్లు పెడుతుండు, పోయి తెచ్చుకోపో, ఆమ్లెట్లు వేసుకుందు. ఏ చీచి వద్దు, వాసన వస్తుంది. ఒసేయ్ నువ్వు పోతావా ఓవా, లేకుంటే నీ బొజ్జ మాడుస్తా. ఏమన్నంటే తిండి పెట్ట అంటావు గాని నువ్వు పెట్టే తిండికే నేను ఇట్లయినా. టయానికి పంది తిన్నట్టు తింటేనే ఉంటావు. మళ్ళా మాట్లాడుతున్నావు, సిగ్గన్న పెట్టలే దేవుడు నీకు. అవునులే, టైం గాన్ టైంలో పెట్టి మొత్తం గ్యాస్ ఫామ్ అయ్యి ఇంత లావైనా నీ వల్లనే. ఇగో నువ్వు ఉబ్బిబ్బి చచ్చినా పర్లే గాని ముందువే పైసలు తీసుకురాపో. అమ్మ నేను బోనని చెప్పినా కదా, నేను బోనంతే. నిన్ను కాదే, నిన్ను గన్నందుకు నాకు సిగ్గులేదు. ఆ నాకది ఎప్పుడో తెలుసు. ఆ థూ, నా కడుపున చెడబుట్టినవే నువ్వు. నేను మంచిగానే పుట్టినా, నువ్వే చెడదొబ్బినావు నన్ను. నిన్ను కాదే, నిన్నిట్లా గారభం చేసి చేసి నా సావుకు తెస్తుని చూడు. ఆ నానాలే ముందు రాని అని సంగతి చెప్తా. ఏది కనిపిదే రామ్లా? ఇంతసేపు వంశంక నాకినవు. ఏందా ముఖం? నీకన్నా పంది ముఖం సక్క ఉంటది, అన్నొంకలు లేకుండా. అరే రామ్లా ఇప్పుడు ఎందుకంత గుస్సా అవుతున్నావు నువ్వు? ఆ రాజుగాని కాడికి పోయి పైసలు అడకరమ్మంటే ఏం చేసినావు? అరే చెప్పినా కదా కూతురుని పంపమని. నీ బిడ్డ ఇంకా అర్జగాడిది, చెప్తే ఇంటదా? నీ ముఖం లెక్కనే నేల ముంచు ముఖంది. ఏంది నేను నేల ముంచా? ఆ నువ్వే. సరే ఊకో నేను రేపు పోయిస్తా తీ. అదంతా నాకు తెలియదు, ఇప్పుడు పోయి తెస్తేనే తిండి వండుతా, లేకుంటే నువ్వు నీ బిడ్డ తిండి లేకుండా జావురి. ఏమో ఆలోచిస్తున్నావు, చెప్పినా కదా అదే ఫైనల్ అంతే. సరే రామ్లా నేను ఆడ ఆఫీస్ బాయ్ తీసుకొస్తా గానీ జర నువ్వు వండరాదు. ఏ మనిషివో ఏమో, కట్టుకున్నప్పటికెళ్ళింతే, తిండి కట్టంటే ఏ పని చెప్పినా చేస్తావు. సరే నేను పోయేస్తా. పోయి ఉత్తగొస్తే తిండి పెట్టా, పైసలతో వస్తేనే తిండి పెడతా. మళ్ళా గదేంది? పోయి వాళ్ళు చెప్పింది నీ ముడ్డుపుకుంటా, రాకు పైసలు తీసుకొనే రా. ఇది నన్ను సంపు తినేటట్టుందిగా. చెప్పినాగా ఇగా పో. సరే రామ్లా. తీనమ్మా జీవితం, ఆడు పైసలు ఇవ్వకున్నా నేనైతే అప్పు తెచ్చిస్తా. సిట్టిన సాగుకొస్తాంది. ఇల్లు గడపనికి నేను నానా కష్టాలు పడి చిట్టీలు వేస్తుంటే
వసూలు చేసుకోవడానికి ఎక్కడ లేని నొప్పులు గుర్తొస్తున్నాయి అయ్యా బిడ్డలు. నా కర్మ కొద్దీ ఇప్పుడు నేనే పోయి వసూలు చేసుకురావాలి. మీకు చెప్పుడు యాదమర్చిన కానీ మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకుండా వైజోని సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి మేడం. అమ్మా ఇప్పుడు ఇదంతా అవసరమానే, నాకు ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది. ఏ ఇంటర్వ్యూ లేవు ఏం లేవు, చెప్పినా కదా అసొంటి నడవే అని. అయ్యో మేడం, ఈ మధ్యలో అందరు అమ్మాయిలు జాబ్ చేస్తున్నారు, జాబ్ చేయడంలో తప్పేం లేదు కదా. మీకు తెలియదు బాబు, ఇప్పటికే దీనికి కొవ్వు మస్తు ఎక్కువైంది, ఇంకా జాబ్ కూడా చేస్తే వచ్చే మొగుడిని కూడా దేకదు. అయ్యో రేపు పొద్దున మొగుడు పనికి మాలినోడు అయితే ఏం చేస్తాం మేడం? మాకు తెలుసులే బాబు మా పిల్లని ఏం చేసుకోవాలో, నువ్వు ముందుగా అలా ఫామ్ ఫిల్అప్ చెప్పి. అట్లా కాదు మేడం. ఏ ఫాల్తూ పాడుకో, ఎన్నిసార్లు చెప్పాలి బే నీకు, దాన్ని ఏం చేయాలో ఏం చేయొద్దో నాకు బాగా ఎరికే గానీ మూసుకొని ఫామ్ ఫిల్అప్ చెప్పి.